అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఏడు నుండి రెండు వేల పంతొమ్మిది జనవరి పంతొమ్మిది వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లోని పూర్తి సమాచారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం జిల్లాల వారీగా క్యారీ ఫార్వర్డ్ ఖాళీలు అలాగే తాజా ఖాళీలు ఎన్నున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం శ్రీకాకుళం ఏడు నూట ఏడు విజయనగరం ఒకటి నూట పంతొమ్మిది విశాఖపట్నం రెండు నూట ఐదు తూర్పుగోదావరి పన్నెండు తొంభై రెండు అలాగే పశ్చిమ గోదావరి నాలుగు ఇరవై ఒకటి కృష్ణ మూడు పంతొమ్మిది గుంటూరు రెండు నలభై ఎనిమిది ప్రకాశం ఐదు నూట అరవై ఏడు నెల్లూరు ఒకటి అరవై రెండు చిత్తూరు ఏడు నూట ముప్పై నాలుగు అనంతపురం మూడు ముప్పై ఎనిమిది కర్నూలు రెండు ఎనభై ఎనిమిది కడప రెండు అంటే మొత్తం ఆఫ్ ఫార్వర్డ్ ఖాళీలు యాభై ఒకటి మొత్తం ఖాళీలు వెయ్యి ఉన్నాయన్నమాట ఈ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు విద్యార్హత ఎంత ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి ఇక వయసు వయోపరిమితి రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నాటికి పద్దెనిమిది నుంచి నలభై రెండేళ్ల మధ్య వయసు ఉండాలి ఇక ఈ జాబ్కి వేతనాలు పదహారు వేల నాలుగు వందల నుంచి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయల వరకు లభించే అవకాశం ఉంది ఇక ఫీజు అప్లికేషన్ ప్రాసెస్లో ముందుగా రూపాయలు రెండు వందల యాభై చెల్లించాల్సి ఉంటుంది ఇక ఎగ్జామినేషన్ ఫీజు ఎనభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీ అభ్యర్థులకు అలాగే నిరుద్యోగులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నవారికి ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు ఇక పరీక్షా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ సబ్జెక్టు వారీగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి గాను డెబ్బై ఐదు ప్రశ్నలుంటాయి వీటికి సమయం నూట యాభై నిమిషాలు ఉంటుంది ఇక మార్కులు డెబ్బై ఐదు మార్కులు పూర్తిగా ఉంటాయి అలాగే గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు ఏపీలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి డెబ్బై ఐదు ప్రశ్నలు డెబ్బై ఐదు నిమిషాలు అలాగే దీనికి గాను డెబ్బై ఐదు మార్కులు లభిస్తాయి ఇక మెయిన్ ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ వన్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీకి గాను నూట యాభై ప్రశ్నలు అలాగే నూట యాభై మార్కులు అలాగే నూట యాభై నిమిషాల సమయం ఉంటుంది అలాగే పేపర్ రెండులో గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలు అలాగే ఏపీలో గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ప్రశ్నలుంటాయి ఇవి పూర్తిగా నూట యాభై ప్రశ్నలు అలాగే నూట యాభై మార్కులకు గాను నూట యాభై నిమిషాల సమయం కూడా ఉంటుంది ఇక వీటికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ముందుగా దరఖాస్తు ప్రారంభమయ్యేటువంటి తేదీ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పద్దెనిమిది అలాగే ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జనవరి పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది అలాగే దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇక స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ఏప్రిల్ ట్వంటీ వన్ రెండు వేల పంతొమ్మిది ఇక మెయిన్ పరీక్ష తేదీ ఆగస్ట్ రెండు రెండు వేల పంతొమ్మిది ఈ ఎగ్జామ్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ पीएससीटी डाट जीओबीएन विषया